వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రధానమంత్రి 112వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ కావలి పట్టణ శాఖ, భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన ప్రధానమంత్రి 3వ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ 3.0లో ఇది 2వ మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని రామ్మూర్తిపేట శక్తి కేంద్ర పరిధిలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ 112వ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. కావలి పట్టణంలోని అన్ని శక్తి కేంద్ర పరిధిలో మరియు బూత్ కేంద్రాల పరిధిలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలు వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి మందా కిరణ్ కుమార్, కురాకుల సవీంద్ర, కిసాన్ మోర్బా, పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి, బీజేవైఎం నాయకులు దేవేండ్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో రామ్మూర్తిపేటలో రామ్మూర్తిపేట శక్తి కేంద్ర ఆధారంగా భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన్ కీ బాత్ 112వ ఎపిసోడు ఈరోజు DD8లో సప్తగిరి ఛానల్లో 11:30 నుంచి 12 గంటల దాకా తెలుగు అనువాదంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వారి వారి వార్డుల్లో శక్తి కేంద్రాల్లో పాల్గొనడం జరిగింది. కొంతమంది వారి నివాసాల్లో ఉండి కూడా ఈ టీవీ ఛానళ్ళ ద్వారా సందర్శించడం జరిగింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మన్ కీ బాత్లో మనసులోని మాట అంటూ ఈ యొక్క 112వ ఎపిసోడ్లో ఆయన క్రీడల గురించి, గణిత శాస్త్రాన్ని గురించి, గణిత శాస్త్ర మహోన్నతమైన వ్యక్తుల గురించి మాట్లాడుతూ గణిత శాస్త్ర ప్రాధాన్యతను గురించి తెలియజేశారు. అలాగనే అస్సాంలోని సోహమ్ అనే ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రాజుల పరిపాలనలో రాజు ఎలా ఉంటాడో, రాజ్యం ఎలా పరిపాలన చేశాడో అనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఈరోజు భారత ప్రజలకి తెలియజేసే విధంగా అక్కడ సంస్కృతిని, అక్కడ ఉన్న విధి విధానాలని తెలియజేయడం, అలాగనే క్రీడల గురించి, అలాగనే అల్లికల గురించి, గిరిజన ప్రాంతాల్లో బుట్టలు అల్లే కళాకారుల గురించి, దాని ద్వారా ఆర్థికంగా ఎదుగుదల కోసం, అలాగనే అహోం సామ్రాజ్యం 19వ శతాబ్దం వరకు కూడా వారి పరిపాలన ఉంది. అంటే 600 సంవత్సరాలు వారు పరిపాలించారంటే వారు ఎంత బలవంతులుగా, వారి సంస్కృతి ఎంత బలమైనదో, అక్కడ ఉన్న ప్రజల నమ్మకం ఎలా ఉన్నదో వారు ప్రస్తావించారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి నెల లాస్ట్ ఆదివారం రోజు వీక్షించవలసిందిగా కోరుతున్నాం. జై హింద్.